Welcome back to our YouTube channel. Thank you so much for coming back to us. ఈ రోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే డిటిసిపి అప్రూవల్ ఉన్న ప్లాట్కి మళ్ళీ ఎల్ఆర్ఎస్ కట్టాలా ఎల్ఆర్ఎస్ తీసుకోవాలా అన్న డౌట్ అనేది ఉంటుంది. జనరల్గా డిటిసిపి అప్రూవల్ అంటేనే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఇది అప్రూవల్ ఇచ్చే సంస్థ. కాబట్టి డిటిసిపి అప్రూవల్ అంటే ప్లాట్ అప్రూవల్ ఉన్నప్పుడు, డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ ఉన్నప్పుడు మళ్ళీ మనం ఈ ఎల్ఆర్ఎస్ అనేది అవసరం లేదు. ఎందుకు అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఎల్ఆర్ఎస్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్స్ కాదు. సో డిటిసిపి అనేది సెంట్రల్ గవర్నమెంట్ బాడీ, అండ్ ఈ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అనేది ప్లాటింగ్కి అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ కంప్లీట్ ప్రాసెస్ ద్వారా అప్రూవల్ అయిన తర్వాత మనకి ఎల్పి నంబర్ అని ఇస్తారు. కాబట్టి దానికి మీరు మళ్ళీ ఎల్ఆర్ఎస్ పేర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఇది ఊర్లలో ఈ డిటిసిపి అనేది కూడా ఈరోజు అప్లికేబుల్. ఇంతకుముందు మనకి 2 ఇయర్స్ బ్యాక్ జీపీ లేఅవుట్స్ అమ్ముతుండేవాళ్ళు, బట్ ఇప్పుడు ఊర్లలో కూడా విలేజెస్ టౌన్స్ డిస్ట్రిక్ట్స్లో కూడా డిటిసిపి అప్రూవల్ అనేది మినిమం. సో మీరు డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్స్లో ప్లాట్ తీసుకున్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఉండవు. మీకు బ్యాంక్ లోన్స్ కానీ, మీరు కన్స్ట్రక్షన్స్ పర్మిషన్స్ కానీ, అండ్ మోర్టగేజ్ అంటే బ్యాంక్లో పేపర్స్ పెట్టి మీరు అమౌంట్ లోన్ తీసుకోవడం కానీ, సో ఇలాంటి అన్నింటికి మీకు బెనిఫిట్స్ కావాలి అనుకుంటే, మీకు బెనిఫిట్ రావాలి, మ్యాక్సిమం బెనిఫిట్స్ తీసుకోవాలి మీరు ప్లాట్ నుంచి, మళ్ళీ దానికి మళ్ళీ ఆఫీస్లో చుట్టూ తిరగకుండా మళ్ళీ ఎల్ఆర్ఎస్ పే చేయాలి, మళ్ళీ ఇంకేదో పే చేయాలి, మీకు సేఫ్టీ సెక్యూరిటీ కనుక కావాలి అనుకుంటే మీరు డిటిసిపి అప్రూవ్డ్ ఉన్నటువంటి ప్లాట్స్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ లైక్ చేయండి, అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఈ కామెంట్ బాక్స్లో మాకు టైప్ చేసి చేయండి. వీలైనంత త్వరగా మేము దానిపైన వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.